అజాయ్ డరక్త్ ఇండికా అని పిలువబడే వేప చెట్టు అరబిక్ అర్థం అజాయ్ డరక్త్ అంటే స్వతంత్రత కలిగిన చెట్టు ఇండికా అంటే భారతదేశంలో కనుగొనబడింది అని అర్థం శతాబ్దాలుగా భారతదేశంలో మెడిసినల్ ప్లాంట్గా పెరుగుతుంది ఈ చెట్టు కొమ్మలు పుల్లలుగా నరికి దంతావనం చేసుకుంటారు చర్మ సౌందర్యం కోసం వేప నూనె వాడతారు ఎండబెట్టిన ఆకులను పొడిచేసి ఆహార ధాన్యాలలో కలుపుతారు పదార్థాలు పాడవకుండా నిలువ ఉంటాయి భారతదేశంలోనే ఎక్కువ వేప చెట్లు ప్రపంచం మొత్తంలో ఉన్నాయి ఇప్పుడు చింతచెట్టు చింతపండు భారతదేశంలోని అన్ని కూరలలో ఎక్కువగా వాడతారు రసం సాంబారు మరియు చట్నీలలోనికి ఎక్కువగా చింతపండు వాడతారు దీని శాస్త్రీయ నామం టామరెండిస్ ఇండికా ఇది టేమీర్ హింద్ లేదా డేట్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చింత చెట్టు భారతదేశ వృక్షం కాదు ఇది భారతదేశానికి చాలా ఏళ్ల క్రితం ఆఫ్రికా నుండి వచ్చింది వేప చెట్టు జీవితాన్ని ఇస్తుంది చింతచెట్టు యాసిడ్స్ ను ప్రేరేపిస్తుంది వందల సంవత్సరాల క్రితం ఒక వ్యాపారి చాలా దూరం ప్రయాణించాలి అనుకున్నాడు గర్భిణీగా ఉన్న అతని భార్య కూడా అతనితో వెళ్లడానికి ఒప్పుకుంది కానీ ఒక నిబంధన పెట్టింది మన ప్రయాణంలో ప్రతిరోజూ రాత్రి చింతచెట్టి క్రింద పడుకోవాలి అని అందుకు వ్యాపారి ఒప్పుకున్నాడు మొదటి రోజు చింతచెట్టి క్రింద పడుకున్నారు ఆమె కొంచెం జబ్బు పడింది అలా రోజూ పడుకోవడంలో మరింత అనారోగ్యం ఎక్కువయ్యేది ఆమెకు తిరుగు ప్రయాణంలో ఆమె వేపచెట్టి క్రింద పడుకునేది క్రితం రాత్రికంటే ఆమె ఆరోగ్యం మెరుగైంది చివరకు ఆమె ఇల్లు చేరేసరికి ఆమెకు వ్యాధి పూర్తిగా నయమయింది వేప ఊహించలేనంత ఔషధ విలువలు కలిగి ఉంటుంది వ్యాపారి తిరిగి ఇల్లు చేరేసరికి అతని భార్య ఎంతో ఉల్లాసంగా ఉంది ఇది వేప చింతచెట్టు కదా